వెల్కమ్ టు టిఆర్ 9 టీవీ నేను సౌందర్య ప్రేమించి పెళ్లి చేసుకొని మోసం చేశారని భర్త ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని వైరసింగారం గ్రామానికి చెందిన తెగల్లపల్లి ఉపేందర్ అల్లి త్రివేణి ప్రేమించుకొని పెళ్లి చేసుకొని భార్యగా అంగీకరించకపోవడంతో ఓ యువతి భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది బాధితురాలు అల్లి త్రివేణి తెలిపిన వివరాల ప్రకారం వైరసింగారం గ్రామానికి చెందిన తెగల్లపల్లి ఉపేందర్ తాను గత సంవత్సర కాలంగా ప్రేమించుకుంటున్నామని వారం రోజుల క్రింద నర్సింహులగూడెంలో దేవాలయంలో ఎవరికి తెలియకుండా వివాహం చేసుకున్నామని ఈ విషయం బంధువులకు తెలియటంతో వారికి బాధితురాలితో వివాహం ఇష్టం లేకపోవడంతో ఉపేందర్ తనని భార్యగా అంగీకరించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది గత సంవత్సర కాలంగా ప్రేమ పేరుతో తనని శారీరకంగా లోబర్చుకొని ఇప్పుడు తనకు ఏమీ తెలియదని నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో అని మాట దాటేస్తున్నారని ఎన్ని చెప్పినా ఏం చేసినా తనని ఇంటికి తీసుకువెళ్ళనని ఉపేందర్ చెప్పడంతో తనకు న్యాయం జరగాలని తన ఇంటి ముందు ధర్నాకు దిగిందని తెలిపింది నాకు తాత మోసం చేసి తల్లి కట్టింది కట్టినాక ఇదేందని అమ్మాయి మీరు ఎలాగొచ్చినా కూడా ఆయన పేరు మీద సత్తగా నేను చేసుకుని లేకుంటే నేను ఆయన పేరు మీద ఆయన ఇంటి ముందు సత్తరని వచ్చి కూర్చుంది అంటే ఈ ఊళ్ళో మరి పెద్ద మనుషులు వాళ్ళు ఏం చెప్పట్లేదు మరి పెద్ద మనుషులు చెప్తే తప్పు నీ దగ్గర ఉందని రెండు రోజులు పిలిపించారు మళ్ళీ రాజకీయంగా తిరిగి వేరే పెద్ద మనుషులు కట్టి రాజకీయంగా తిప్పారు రాజకీయంగా తిప్పి ఇప్పుడు నాకు తెలియదు నాలుగు రోజులు డేట్ పెట్టి అది ఇదని ఇప్పుడు ఐదు ఆరు రోజులు అని అట్లే తిప్పుతుంది నిన్న టైం వచ్చి ఏదన్నా ఇంటికి రావట్లేదు ఏం రావట్లేదు ఎన్ని ఉంటుందో కూర్చుంటుంది చూస్తున్నా స్టేషన్లో చూసారా ఇప్పుడు నీకు ఏ విధంగా న్యాయం జరగాలంటుంది పెద్ద మనసులో పెట్టినా కానీ నేను చేసిన తిరిగిన తాలి కట్టినా ఒప్పుకుంటుంది కానీ ఇప్పుడు చేసుకొని అంటుంది ఆయన చేసుకునేదాకా నాకు న్యాయం జరిగేదాకా నేను ఆకలిగా ఇంటి ముందే కూర్చుంటాను అయితే వెళ్ళి ఇప్పటివరకు ఇంటికి రాలేదు అండి నిన్ను కొట్టింది వాళ్ళ నాయనమ్మ కొట్టింది నన్ను రాలేదు నిన్ను కొట్టింది నిన్నటి నుంచి తాగేసి ఇంటికి రాలేదు నేను నైట్ అక్కడే పడుకున్నాను నేను ఆయన కూడా రాలేదు అబ్బాయి కూడా రాలేదు అబ్బాయి నైట్ దాకా ఉన్నాడు ఎక్కడెక్కడే ఉన్నాడు ఇంట్లోకి రావట్లేదు బయట ఆడుకోవడం మీకు ఎన్ని సంవత్సరాలు చెప్పచ్చు నుంచి కొంచెం అంతకుముందు ప్రూఫ్స్ ఉన్నాయి మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి ఏమున్నాయి అన్నీ ఆ సెల్లులో ఫోటోలు సెల్లు లేవు కానీ మామూలుగా నీ దగ్గర లేవని ప్రజెంట్గా ఏం లేదు ఇప్పుడు ఆ ప్రూఫ్స్ ఆయన ఏం చూపించి ఏమి లేవంటాడు పరిస్థితి ఏంది ఆయన సెల్లో ఉన్నాయని డిలీట్ చేస్తాడు నాకు ఆడ ఏం లేవంటాడు ఆమెకు నాకు సంబంధం లేదంటాడు ఈమెయిల్లో ఉన్నాయి ఏంటిదిరా ఇప్పుడు వాళ్ళు మీరు బయట మ్యారేజ్ చేసుకుర్రా ఎక్కడ చేసుకుర్రు నర్సింహ కూడా ఉంది టెంపుల్లోను ఇప్పుడు అబ్బాయి చేసుకుంటా అని తీసుకొని పోయాను నిన్న అక్కడికి చేసుకున్న తర్వాత హ్యాడీ పేరు చేసుకున్నాక ఇంటికి వచ్చినాక అందరిని ఒప్పించి చేసుకున్నాం కానీ ఇంటికి వచ్చినాక వాళ్ళ మేనత్తో వాళ్ళ ఆయన ఒప్పుకోవట్లేదు వాళ్ళు ఒప్పుకోలేదు కరెక్ట్ ఈయనకేమైంది వాళ్ళే వద్దని అంటారంట ఇంట్లోకి వెళ్ళబడతారంట ఈ అబ్బాయి ఏమంటుంది ఇప్పుడు చేసుకుంటానే చెప్పింది కానీ మొన్నటి నుంచి వాళ్ళ మేనత్తో చెప్పిన వాటిని చేసుకొని ఉంటుంది ఇప్పుడు స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఏమన్నారు వాళ్ళు ఏమనలేదు ఏమంటారు అంటే మేము
కేసు ఎఫ్ఐఆర్ చేయొద్దు అని చేయలేదు. ఆయనకు న్యాయం జరిగింది. ఎఫ్ఐఆర్ చేస్తే ఆయన అంటే రెండు రోజులు బెయిల్ మీద వస్తాడు అండి. ఆయనకు న్యాయం జరుగుతుంది, నాకు ఎటువంటి న్యాయం జరగదు. ఆల్రెడీ మీరు పెళ్లి చేసుకున్నా అంటున్నారు కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఏంది? పెళ్లి చేసుకున్న ఇద్దరమే ఉన్నప్పుడు తాళి కట్టింది కదా, అందరి సమక్షంలో కట్టలేదు, ఒప్పుకోవట్లేదు కట్టినట్టు. ప్రూఫ్ అయితే ఉంది, అది ఫోన్లో ఉంది. ఎస్ఐ గారు కూడా ఉన్నాయి ప్రూఫ్స్. ఏమంటున్నారు మరి ఎస్ఐ గారు? ఇట్లా ఆయన ఏమన్నట్లేదు, ఆయన న్యాయం చేస్తానండి, కానీ ఇట్లా ఆయన చేసుకోని అంటుంది కదా, కేసు చేస్తే అంటే న్యాయంగా మాట్లాడు. ఇదంతా అన్యాయం చేస్తారు ఆ పిల్లకి. ఎవరైనా ఆడపిల్ల ఆడపిల్లలే, ఆడపిల్ల ఒక పిల్లని ఇచ్చిందిగా సారు, ఒక పిల్లని ఇచ్చినప్పుడు మరి ఆ భయం ఉండద్దా చెప్పు? ఆ భయం ఉండద్దు, ఒక పిల్లని ఇచ్చినప్పుడు ఆమె భయం ఉండద్దా సారు? మగవాడు రా అంటాడు, ఉరుకుద్దా? చేసుకుంటే రాని ఎన్నో మాయ మాటలు చెబుతారు, ఉరుకుద్దా? ఒక ఆల్రెడీ ఒక పిల్ల మరి ఆ ఉంటుందా, ఈ ఉంటుందా, ఇంట్లో ఎవరు ఉంటుంది, ఒకళ్ళు ఉంటుంది, ఎట్లా ఎట్లా అంటే అమ్మాయి అది లేకుండా తిరిగి ఉండు, మీ అమ్మలు ఉన్నారు, అయ్యి ఉన్నారు, అబ్బా అందరు ఉన్నారు, మరి ఈ అది లేకుండా తిరిగి. ఇప్పుడు అబ్బాయి ఎలాగైనా రేపైనా పెళ్లి చేసుకోవాల్సింది, మరి చేసుకునేది కేసు పెడతాగా వచ్చి కూర్చోవాలి, కుస్తా కట్టినప్పుడు వచ్చి కూర్చోవాలి. నువ్వు ఇవన్నీ తిరిగి వచ్చి అటు తిరిగి వచ్చి ఇటు తిరిగి వచ్చి మరి ఇప్పుడు ఇలా వాడు కొట్టించినాక వాడి పెళ్లి అడి చేసుకుంటాడు, మరి వాళ్ళకి అంగ తెలవదా? మరి ముందర రావద్దా? ఇప్పుడు వీళ్ళందరు జనం కాదా? నాదే మాట్లాడుతున్నా, న్యాయం అందరు నీకు న్యాయం చేస్తారుగా. నువ్వు మగోడు ఎట్ట చచ్చినా ఏం లేదా? మగోడిని ఆడ చంపినా ఏం లేదేగా? ఆడదందే న్యాయం అయ్యగా, వాడిని మగోడిని మగోడిని చంపినా ఆడదందే న్యాయం చెప్పు. మగోడు చచ్చినా కానీ వాళ్ళు చెప్పిందే నమ్ముతారుగా, ఇప్పుడు మనం చెప్పిందే నమ్మరుగా, ఆడపిల్లని వాళ్ళు చెప్పిందే నమ్ముతారు. వచ్చి ఇక్కడ కూర్చుంది, ప్రూఫ్స్ అన్ని ఉన్నాయి అంటుంది. ఏం లేదు, కేసు పోయినాక ప్రూఫ్స్ ఉంటే ఆయన తాళి కట్టిస్తారుగా. నడుస్తుంది ఆ ప్రాసెస్ కూడా నడుస్తుంది, మరి కాకపోతే మీరు మధ్యలో మాట్లాడడం వల్ల మళ్ళీ ఇష్యూ అవుతుంది. మేము మాట్లాడటం కాదు అమ్మా, ఎవరు మాట్లాడితే మీరేం మాట్లాడదు. న్యాయం ఆమె చెప్పినప్పుడు న్యాయం పిలగాని, మగోడు అన్యాయమైన అట్నే చూస్తారాయిగా. మరి మేనత్తలే చేసిర్రు, మేనత్తలే చేసి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు చేసుకుంటారు, మనకు అవసరం లేదు. తల్లిదండ్రులు లేరుగా, తల్లి లే తండ్రిలే చచ్చిర్రు. వాడు ఊరి మీద తిరుగుతుండు, వాడు ఊరి మీద తిరుగుతుండమ్మా. నీ పిల్లకి అద్దు చెప్పుకోవద్దా? ఒక దాన్ని ఇచ్చినావు, మరి ఒక దాన్ని ఏమంటారు? అని నీకు అద్దు లేదా? బలిసింది బలవంగానే మరి ఇంకో మగాడు రా, ఇవాళ ఇదే అయింది, రేపు వాడే దాని పోతాడు, ఇంకో మగాడు కాలిపోయి నీకు ధర చెప్తుంది. మీకేందమ్మా మీకేందమ్మా జరిగేది, అదే జరుగుతుందండి. జరుగుతాడు సార్, ఆయన మేనత్త మీద పడుతుంది అంత పిల్ల తల్లిదండ్రులు లేదు, వాళ్ళు జాది సాయదనే సరే. ఇట్లా ఇప్పుడు వాళ్ళకి కూడా ఉండాలి కదా. అబ్బాయి పేరు ఉపేంద్ర, మేమిద్దరం 1 ఇయర్ నుంచి లవ్ చేసుకుంటున్నాం. అన్ని విధాలుగా నమ్మించి మోసం చేసింది, నర్సులు కూడా వచ్చి తాళి కట్టింది. తాళి అందరి సమక్షంలో కట్టకుండా ఇద్దరం ఉన్నప్పుడే కట్టింది. ఆ తాళి కట్టంగానే ఇంటికి వచ్చి ఒప్పిద్దాం అనే మాట ప్రకారం ఆయనే తాళి ఇప్పి కొట్టి ఇంటికి తీసుకొచ్చాను. ఇంటికి తీసుకొచ్చినాక నేనే ఫోన్ చేసి ఏందబ్బా అని అడిగితే ఇంట్లో ఒప్పుకోవట్లేదు, నన్ను ఇంట్లో ఉండనీయట్లేదు అని అన్నాను. ఆ మాటను నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను. మొన్ననే అపూర్వ నుంచి డిశ్చార్జ్ అయ్యాను, డిశ్చార్జ్ అయిన కానీ పోలీసుల ముందు కూడా తిరిగినా. పోలీసులు కూడా న్యాయం చేస్తానని అంటారు. ఏమని అంటారు అంటే ఎఫ్ఐఆర్ అయితే 2 రోజులకు కేసు పోయి బెయిల్ మీద వస్తా అని చెప్తున్నాడు, కానీ బెయిల్ మీద వచ్చేదే కాదు, నాకు మాత్రం న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా నేను ఆ అబ్బాయి ఇంటి ముందే ఉంటాను. ఆ అబ్బాయి ఇంటి ముందు నిన్ను వచ్చి కూర్చోమనే వాళ్ళ నాయనమ్మ నన్ను కొట్టి ఇంట్లోకి ఎల్లగొట్టింది. ఎల్లగొట్టినాగా నేను వచ్చి ఈయనే కూర్చున్నా, రాత్రి నుంచి ఇక్కడే పడుకున్నా. పడుకున్నా కానీ వాళ్ళ మేనత్త ఏమంటుందంటే ఇద్దరం ఒక ఇంటికి చేంజ్ చేస్తామని అదే మాట ప్రకారం మీద ఉంటుంది. ఆ అబ్బాయికి మాత్రం ఇష్టమే, కానీ వీళ్ళు మోటివేషన్ వల్ల ఆ అబ్బాయి ఇప్పుడు చేసుకోమని అంటుంది. నాకు న్యాయం జరిగేదాకా నేను ఆ అబ్బాయి ఇంటి ముందే ఉంటాను. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్.
డయాబెటాలజీ స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరు గాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు ఆపరేషన్ సర్జికల్ ఎమర్జెన్సీలు ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ధమ్మాయిగూడ కాంటాక్ట్ నంబర్ 8121678234 9700977100